మార్నింగ్ మార్నింగే నిద్ర లేచానండి. ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజులు అయింది కదండి ప్రాపర్గా నేను ఒక బ్లాగ్ లాగా పెట్టి, కనీసం మార్నింగ్ వరకే అయినా బ్లాగ్ చేద్దాము అని అనుకున్నాను అన్నమాట. నేనైతే నిద్ర లేచానండి, ఇంకా పిల్లలు ఎవరూ నిద్ర లేలేదు. అయాన్ నిద్రపోతున్నాడు, పునీత్ కూడా నిద్రపోతున్నాడు. అయాన్ చూడండి తల ఎలా పెట్టున్నాడో. మధ్యలో నేను పిల్లో పెడతానండి, లేదంటే వాడు పునీత్ వచ్చేసి బాబు మీద కాలు వేసేస్తాడనమాట. చూడండి నిద్రలోనే వాడు ఎలా సర్దుకొని పడుకుంటున్నాడు. ఈ మధ్య ఒక 3-4 డేస్ నుంచి మీరు అయాన్ని కూడా వీడియోస్లో చూడట్లేదు కదండి. చెప్పాను కదా తనకి బాగా కొంచెం ఫీవర్ వచ్చిందనేసి. ఇప్పుడు తగ్గిందండి, బాగానే ఉంది. కాకపోతే ఎందుకులే తన్ని డిస్టర్బ్ చేయటం అన్నట్టు నేను చూపించలేదన్నమాట. సో ఇంక వీళ్ళిద్దరూ పడుకొని ఉన్నారండి, ఇంకా పాలాయన వచ్చే టైం అయిందన్నమాట. సో కిందకి వెళ్ళి నేను పాల గిన్నె పెట్టేసి వస్తానండి. ఆయన ఒక్కొక్కసారి ముందు ఎర్లీగా వస్తారు, ఒక్కోసారి లేట్గా. ప్రాపర్ టైం లేదండి, ఒక 10 మినిట్స్ అటు ఇటు వస్తుంటారు. ఆయన మెట్లెక్కి పైకి రాలేరన్నమాట. సో మనం ఆయన గురించి వెయిట్ చేస్తూ బయట నిలబడుకోలేము కదండి. ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది, లేదంటే బాబాయినా లేస్తాడు పడతాడని భయం ఉంటుంది కాబట్టి. సో అక్కడ పెట్టేస్తే ఆయన పోసి వెళ్తారు. కొద్దిసేపు తర్వాత నేను మళ్ళీ వచ్చి తీసుకొస్తానమాట. ఈరోజు మా కుక్క గారు మార్నింగ్ మార్నింగే వచ్చారండి. చూడండి నిన్నైతే అన్నం అసలు తినలేదండి, నాకు అదే బాధ అనిపించింది. సాయంత్రం వెళ్ళి చూస్తే అసలు అన్నం తిననే తినలేదు. ఏమైనా ఈ ఎండలకి ఏమైనా దానికి బాగాలేదేమో తెలీదు. సరే బిస్కెట్స్ అయినా పెడదాంలే అనేసి తీసుకొచ్చాను, బిస్కెట్స్ పెడుతూ ఉన్నాను. ఈరోజేమో బిస్కెట్స్ మా అమ్మగారు తింటున్నారు బాగానే, మా కుక్కగారు. నిన్నైతే బిస్కెట్స్ తినిందండి, కానీ మధ్యాహ్నం లంచ్ అసలు తినలేదు. ఇంకా సరే అదే ఉండిపోయింది అనేసి నేను నైట్ ఇంకా దానిలోనే వాటర్ కొంచెం పోసి గిన్నెలో ఉంచాను. రైస్ అయితే ఉందిలే తింటుంది అనేసి, కానీ అది నైట్ కూడా తినట్లేదన్నమాట. అదే చెప్పలేమండి, ఎండలకి మనుషులకే బాగుండట్లేదు కదా, పాపం జంతువులు మాత్రం ఏం చెప్తాయి చెప్పండి. ఇంకా నీళ్ళు అయిపోయినాయండి, అది నీ తాగేసిందనమాట నైట్ కూడా. సో అందుగురించే నీళ్లు పట్టి అక్కడ పెడుతూ ఉన్నాను. దానికి తాగు అని చెప్తున్నాను అనమాట. మనుషులు చెప్పేవి జంతువులకు అర్థమవుతాయి అనుకుంటానండి విషయాలు, అవి ఆలకిస్తాయి బాగానే. చెప్పాను తాగమని చెప్పగానే తాగింది. మా పనామ అయితే వచ్చేసి ముగ్గావి వేసి వెళ్ళిందనమాట. టైం అయితే మేబీ 6:30 కూడా అయినట్లేదండి, 6:30 కన్నా తక్కువే అయినట్టుంది. ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చి వేసి వెళ్ళినట్టుంది. మామూలుగా అయితే ఈ టైంకి వేస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్య చాలా రోజులైంది సంజాజి పూలు అస్సలు పోయలేదండి, జస్ట్ ఊరికే అలా చెట్టు దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాను. మీకు చూపించాను కదండి అంతకుముందు కన్స్ట్రక్షన్ అవుతుందని మా పక్కన ఇల్లు. వాళ్ళు స్లాబ్ అయిన తర్వాత వర్క్ కూడా జరగలేదు, కానీ పూర్తిగా వాళ్ళు చేరిపోయారండి. ఎందుకో మరి మార్నింగ్ మార్నింగే నేనైతే ఫస్ట్ ఒక చిన్న చెంబు నిండా వాటర్ తాగుతానండి. ఇంకా అందులో ఏమీ యాడ్ చేసుకోను, వేడి కూడా చేయనండి. నార్మల్ డ్రింకింగ్ వాటర్, మనం ఎప్పుడు తాగే నార్మల్ వాటరే అనమాట. ఒక చెంబు నిండా అయితే తాగుతానమాట. ఇంకా తాగేసిన తర్వాత ఇంకా మెల్లగా. ఈరోజు లంచ్ ప్రోగ్రామ్ ఏమీ లేదండి, మా వారు నిన్న అక్కడే స్టే చేయాల్సి వచ్చిందనమాట, రాలేదు. మార్నింగ్ మార్నింగే తనకేదో వర్క్ ఉందనేసి. సో అందుకని వంట ప్రోగ్రామ్ ఏం లేదు కదా, ఇంకా అందరూ నిద్రపోతున్నారు కాబట్టి మెల్లగా వర్క్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నానండి కొద్దిసేపు ఫోన్లో. ఈలోపు పాలు వచ్చి ఉంటాయని డౌట్ వచ్చేసి మళ్ళీ కిందకు వచ్చాను. వాళ్ళు పడుకున్నప్పుడు అలాంటప్పుడే నేను కొంచెం ఏదైనా ఎడిటింగ్ కానీ లేదంటే థంబ్నైల్ రెడీ చేసుకోవడం కానీ అవన్నీ మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ చేసుకుంటానండి. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టాను. ఇంకా చట్నీకి పప్పులు అవి వేయించి పెట్టేసి తర్వాత స్నానానికి వెళ్దాంలే అనేసి. మామూలుగా అయితే రోజు మా వారు మార్నింగ్ మార్నింగ్ ఆయనే పూజ చేసేస్తారండి, దీపారాధన అది చేసేస్తారు కాబట్టి నేను పొద్దున అంత హడావుడిగా ఏమీ స్నానం అది చేయనన్నమాట. కొంచెం ఎండబడిన తర్వాత అంటే పనులన్నీ చూసుకొని, అంటే కిచెన్ వర్క్ అది ఉంటుంది కదా అన్నట్టు, నేను అన్ని పనులన్నీ అయిన తర్వాత స్నానం చేద్దాంలే అని అనుకుంటాను. సో ఇంకా ఈరోజు నేనే పూజ చేయాలి కాబట్టి ఇంకా మార్నింగ్ మార్నింగే స్నానం చేయడానికి అనేసి ముందు పాలు పొంగొచ్చేసిన తర్వాత చట్నీకి పప్పులు అవి వేయించి పెట్టేసి వెళ్దాంలే అని పని చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా చట్నీకి పప్పులు వేయించుతూ ఉన్నానండి, పాలు కూడా పొంగు రావడానికి రెడీగా ఉన్నాయి.
ఇంకా పెట్టేసి ఇంకా చూస్తాను పిల్లలు ఏమైనా లేసారా కదిలారని. ఒకవేళ అయాన్ కదిలితే వాడికి కొంచెం పాలు ఇచ్చేసి తర్వాత వెళ్తానన్నమాట. పాలంటే ఈ పాలు కాదండి, నా ఫీడింగే. ఒకవేళ వాడు కదిలితే కొంచెం పాలు తాగించేసి వెళ్తాను వాడికి. లేదు అని అంటే స్నానం చేసి వస్తాను. కదలడు మేబీ ఇంతకుముందే నేను నిద్రలేచే ముందే వాడికి పాలు ఇచ్చాను ఆల్రెడీ. సో కాబట్టి పడుకుంటాడు, ఎక్కువ సేపు అనిపిస్తోంది. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశనే అండి. దోశలోకి చట్నీ కోసమని పప్పులు అవి వేయించుతూ ఉన్నాను. పప్పులు వేయించేసానండి, పాలు కూడా పొంగొచ్చేసాయి, ఆపేశాను. ఇంకా పునీత్ ఆయన ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారనమాట. సరే ఇంకా స్నానానికి వెళ్ళొద్దామని బయలుదేరాను. స్నానం చేసేసి రెడీ అయిపోయానండి, ఇంకా పూజ చేసుకుంటాను. ప్రతిరోజు అయితే మార్నింగ్ దేవుడికి పూజ చేసుకునే పని అయితే మా వారిదేనండి. రోజు ఆయన పూజ చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి వీలు కానప్పుడు అట్లా మాత్రమే నేను చేస్తూ ఉంటానన్నమాట. లేదంటే మార్నింగ్ అయితే పూజ కంప్లీట్గా మా వారే చేస్తారు ప్రతిరోజు. ఆ పూజ అంటే ఏదో గంటలు గంటలు అట్లా అనుకోకండి, జస్ట్ నార్మల్గానే అండి. నీట్గా స్నానం చేసిన తర్వాత ఆ దేవుడి దగ్గర పాత పువ్వులు తీసి పెట్టేసి మళ్ళీ కొత్తగా పువ్వులు అవి పెట్టి దీపారాధన చేసి ఇంట్లో ఏవి పళ్ళు ఏదైనా అలాంటివి ఉంటే పెట్టేసి దీపారాధన చేసి దండం పెట్టుకోవడమేనండి. అంతే సింపుల్గానే అండి. మాకు పూజలు అంటే పెద్ద పెద్ద పూజలు అవి మాకేమి రావు. జస్ట్ నార్మల్గా ఏమైనా స్తోత్రాలు శ్లోకాలు ఉంటే చదువుకోవడం, లేదంటే పువ్వులు అవి పెట్టేసి దేవుడికి దీపారాధన చేసి వెలిగించుకొని అంతే అండి. చిన్న పూజ అండి మాకు వచ్చేది. అంతే, మా వారైనా అదే చేస్తారు, నేనైనా అదే. సో ఇంకా ఈరోజు మార్నింగ్ నేనే చేస్తూ ఉన్నానన్నమాట. మామూలుగా అయితే నేను ఈవినింగ్ టైంలో చేస్తానండి. మా వారు మార్నింగ్ చేసేస్తారు. ఆయన ఎంత ఎర్లీగా బయలుదేరాల్సి వచ్చినా కూడా మార్నింగ్ ఇంట్లో స్నానం చేసిన తర్వాత పూజ చేసుకునే బయలుదేరుతారు. సో ఈరోజు నైట్ ఆయన అక్కడే స్టే చేయాల్సి వచ్చింది కాబట్టి సో ఈరోజు మార్నింగ్ ఇంకా నేను పెట్టుకున్నాను అనమాట పని. సో ఇంకా దీపారాధన అది చేసేసి ఇంకా ఎవరు నిద్రలేయలేదండి, అందరూ పడుకునే ఉన్నారు. అత్తయ్య కూడా పడుకునే ఉన్నారు, ఇంకా పునీత్ అయాన అందరూ పడుకునే ఉన్నారనమాట. సో మార్నింగ్ ఇక్కడ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది, మిగతా పని తర్వాత చేసుకోవచ్చులే అనేసి పూజ చేసుకుంటూ ఉన్నానన్నమాట అండి. ఇంట్లో అరటిపళ్ళు ఉంటే దేవుడి దగ్గర ఇంకా అవే పెట్టి దండం పెట్టుకున్నాను. ఇంకా బయట గడప దగ్గర అక్కడ పూలు పెడదామని వచ్చానండి. అంతకుముందు అయితే పసుపు బొట్లు అవన్నీ కూడా పెట్టేదాన్నండి నేను. కానీ అయాను ఈ మధ్య బాగా దొగాడుకుంటూ వచ్చేస్తున్నాడు కదండి, వాడు గడప అన్నీ నాకుతూ నోరు పెట్టేస్తున్నాడు అనమాట అండి. మనం గమనించుకోకపోతే అంత తినేస్తున్నాడు వాడు. సో అందు గురించి అని చెప్పేసి ఈ మధ్య నేను ద్వారబంధ్రాలకి ఈ మధ్య నేను పసుపు అవి పూయట్లేదండి వాడి గురించి ఆలోచించే. కాకపోతే పూలు అవి పెట్టేసి కొంచెం కడ్డీలు అవి తిప్పి దండం పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. చూస్తే అయితే అందరూ పడుకునే ఉన్నారు, ఇంకా ఎవరు లేదు. సో ఇంకా కొంచెం సేపు ఏదైనా ఎడిటింగ్ చేసుకుందామా లేదంటే వర్క్ ఏదైనా చూసుకుందామా అని అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఇంకొక చెంబు నిండా వాటర్ తాగుతూ ఉన్నానండి. మార్నింగ్ అయితే నేను తాగుతానండి కంపల్సరీగా, ఒక 2-3 times కంపల్సరీగా వాటరే తాగుతాను ఎక్కువసేపు. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే దోసకాయనేనండి. దోసకాయ తినాలని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి, తింటూ ఉంటాను. కొంచెం హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. మా వారికి చెప్తేను కాల్ చేశారనమాట, ఏం తింటున్నావు ఏంటి ఏం చేస్తున్నావు అనేసి. ఇంకా ఎవరు లేలేదు, నేనే లేచాను. ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, దోశ లేస్తే పోషిస్తాను, ఆ చట్నీకి అది వేయించి పెట్టాను అని చెప్పాను అనమాట. ఆయన కూడా ఈరోజు ఆయన కూడా జామకాయలు తింటున్నారంట, చూపిస్తున్నారు. ఆ తమాషా కనిపించి రికార్డ్ చేశాను అనమాట. సో ఇదే అండి, ఈరోజు ఇంకా అత్తయ్యకి పునీత్కి ఇద్దరికి దోశ చేస్తానమాట అండి. దోశ చేసి చట్నీ చేసేస్తాను, వాళ్ళు తినేస్తారు. లేచారండి పునీత్, అయాను, అత్తయ్య అందరు లేచారు. సో అందుగురించి అనేసి నేను ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ గురించి మీతో మాట్లాడుతూ వీడియో చేసుకోవాలని అనిపించింది అనమాట అండి. అందుకే హడావుడిగా తినలేదు. మామూలుగా అయితే ఏముందండి, నేను కిచెన్లో వర్క్ చేసుకుంటూ కట్ చేసి పెట్టుకొని తింటూ ఉంటాను అనమాట అండి. దోసకాయ కదా, ముక్కలే కదా, పని చేసుకుంటూ కూడా తినొచ్చు. కాకపోతే ఈరోజు ఆరాంగా మీతో మాట్లాడుతూ వీడియో చేస్తూ తినాలనేసి నేను ఇంకా తినలేదండి. ఆకలి అయితే అవుతోంది నాకు. ముందైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేస్తే నీట్గా తినేస్తారు. తర్వాత అయాన్ని ఎవరో ఒకరు పట్టుకుంటారు, అత్తయ్య కానీ పునీత్ కానీ ఎవరో ఒకరు పట్టుకుంటారు. అప్పుడు నేను కొద్దిసేపు వీడియో చేసుకోవచ్చులే అనేసి టకటక వాళ్ళని బ్రష్ చేసుకొని రెడీ అవ్వమని చెప్పాను అనమాట. సో నేను దోశ చేస్తూ ఉన్నాను,
చట్నీ ఆల్రెడీ చేసేసాను, పప్పులు ఆల్రెడీ ముందే వేయించి పెట్టేసున్నాను కదా మార్నింగే. సో ఇంకా పునీత్కి ఇచ్చేసానండి, ఇంకా అత్తయ్య కూడా తీసుకువెళ్తున్నాను, అత్తయ్య బ్రష్ చేసుకుంటూ ఉన్నారు. సో అత్తయ్య కూడా పెట్టేశాను రూమ్లో బ్రేక్ఫాస్ట్. ఇంకా పునీత్ అయితే తింటూ ఉన్నాడండి, వాడికి ఇచ్చేసాను. చూశారు కదండి, వాడు ఫోన్ మీదే దృష్టి అండి బాబు. ఆ తినేటప్పుడు పడుకునేప్పుడు అంతా ఫోనే కావాలి వాడికి, ఫోన్ చూసుకుంటూ తింటూ ఉన్నాడు. అదే చెప్తున్నా అనమాట, తినేసి కొద్దిసేపు అయాన్ని తీసుకున్నానా, నేను వెళ్ళి వీడియో రికార్డ్ చేసుకుని వస్తాను, ఇంకా తినలేదు నాకు ఆకలి వేస్తుందని చెప్తున్నాను. మార్నింగ్ లేచాను కదండి, ఆకలి వేస్తుంది అనమాట. అమ్మయ్య అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసేసానండి, పునీత్కి ఇంకా అత్తయ్యకి దోశ చేశాను, చట్నీ చేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. సో పునీత్కి అయాన్ని చూసుకుంటూ ఉండమని చెప్పేసి ఇచ్చొచ్చాను. ఆకలి అయితే చాలా వేస్తుందండి, మార్నింగ్ లేచాను కదా, ఇంకా ఏం తినలేదు. సో సరే, ముందు నేను ఇక్కడ వచ్చి అంటే మామూలుగా అయితే నార్మల్గా అయితే నేను టక్టక్ కోసేసుకుని తినేస్తానండి. సో వీడియో కూడా చేసుకుంటాం కదా అనేసి నేను కొంచెం టైం తీసుకుంటుంది కదా వీడియో చేసుకోవడం అది. సో అందుగురించి అనేసి నేను మెల్లగా ముందు వాళ్ళకి పెట్టించేసి వచ్చిన తర్వాత చేసుకుందాంలే అనేసి వచ్చానమాట. మామూలుగా డైలీగా నేను వీడియో తీసుకోను కాబట్టి టక్టక వాళ్ళ పక్కకు చేసిస్తూనే నేను కట్ చేసుకుని నేను కూడా తినేస్తూ ఉంటాను సైమల్టేనియస్గా. సో ఈరోజు స్పెషల్గా వీడియో చేసుకోవడం గురించి వచ్చాను కాబట్టి సో కొంచెం టైం పట్టింది అనమాట అండి. సో ఇదే అండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే దోసకాయ అండి. నాకు తెలీదు మీలో ఎంతమంది ఇలా దోసకాయ తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేసి. నేనైతే అప్పుడప్పుడు తింటూ ఉంటానండి, ఒక్కొక్కసారి మార్నింగ్ బనానాస్ తింటాను, ఒక్కొక్కసారి ఇట్లా దోసకాయ తింటాను, ఒక్కొక్కసారి కీరా దోసకాయ తింటాను. లేదంటే నార్మల్గా బ్రేక్ఫాస్ట్ తినేసేయాలి అని అనిపించినప్పుడు దోశ ఇడ్లీ ఇంట్లో ఏది చేస్తే అది తినేస్తూ ఉంటాను, పర్టికులర్గా ఒకటని కాదనమాట. సో ఎప్పుడైనా నేను కొంచెం మార్నింగ్ లైట్గా తిందాము అని అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటానండి. సో మీలో ఎవరైనా ఇలా నాలాగా దోసకాయ బ్రేక్ఫాస్ట్లో తినేవాళ్ళు ఉన్నారా చెప్పండి కామెంట్లో, ఒకరు తినే పని అయితే. సో దోసకాయ ఎందుకు తింటాను అంటే ఇందులో పొటాషియం మీకు చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా ఐడియా ఉంటుంది కదా మీకు, అందరికీ కూడా తెలిసే ఉంటుంది మనకి దోసకాయలో పొటాషియము ఎక్కువగా ఉంటుందండి. సో మనకి బీపీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం బీపీ కంట్రోల్లో చేయడానికి దోసకాయ కానీ బనానాస్ కానీ, ఇప్పుడు మనకి అత్తిపండులో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుందండి, అందుగురించే బీపీ పేషెంట్లు అత్తిపండు కూడా తింటూ ఉండమని చెప్తారు. సో అందుకని మోస్ట్లీ మీ అందరికీ తెలుసు కదండి, ఎన్నో వీడియోలో నేను చెప్పాను నాకు బీపీ ఉందనేసి. సో అందుగురించి అనేసి అప్పుడప్పుడు నేను మార్నింగ్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు ఇట్లా బనానాస్ ఒక 2 బనానాస్ తినేయటం, లేదంటే ఇలా ఒక దోసకాయ తినేయటం, ఇట్లా ఏదో ఒకటి చేసి కొంచెం అంటే మెడిసిన్ తీసుకుంటారండి, అయినా కూడా ఇలాంటివి ఏమైనా చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటుందని నా ఏమంటారు నమ్మకం అంటారా, లేకపోతే మన థాట్ అనమాట అంటే అంతే అలా అనిపిస్తుంటుంది అనమాట. సో అందుగురించి అని చెప్పేసి ఇది. ఓకే అండి, మీతో మాట్లాడుకుంటూ చాలా ఆకలేస్తుందండి, కట్ చేసుకుని తింటాను. దోసకాయ బీపీ పేషెంట్స్కి తప్పకుండా మంచిదే అండి, ఎందుకంటే దోసకాయనే కాదండి, మీరు అప్పుడప్పుడు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తూ ఉండండి, పొటాషియం ఎక్కువగా ఉండే ఫుడ్ బీపీ పేషెంట్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే మన లోపల ఏదైతే సోడియం ఉంటుందో దాన్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది అనమాట అండి. సో బీపీ పేషెంట్స్ ఇట్లా పొటాషియం ఉండే ఫుడ్ ఎక్కువగా పొటాషియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవటం మంచిదన్నమాట. సో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తున్నాను మీకు. ఆయానికి కంటిన్యూగా 5 డేస్ నుంచి మెడిసిన్ ఇస్తూ ఉన్నాను కదండి, సో ఈరోజు డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈరోజు మెడిసిన్ కూడా ఏం లేదు వాడికి, సో అది కూడా హ్యాపీగా ఉందండి. ఇందాక మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత కూడా 2-3 టైమ్స్ చెక్ చేశాను తనకి టెంపరేచర్ ఉందా లేదా అని, ఏం లేదనమాట, థ్యాంక్ గాడ్ అని అనుకున్నాను. అదే తను కొంచెం హెల్త్ బాగాలేదని అండి, ఒక నేను ఒక 5-6 డేస్ నుంచి తన వీడియోస్లో మీకు చూపించట్లేదు కదా, సో కొంచెం తను డల్గా ఉన్నాడు ఎందుకులే అనేసి అనమాట. టైం 9:30 అవుతుందండి,
ఏదో అదే మామూలుగా అయితే నేను వాళ్ళకి దోశ చేస్తూ అక్కడే కూర్చొని మామూలుగా నేను తినేసేదాన్ని అనమాట. సో జస్ట్ వీడియో గురించి ఇంత లేట్ చేశాను, మామూలుగా అయితే తినేస్తుంటా కదానే. మండి తినేస్తున్నామండి. హాల్లో కూర్చొని వీడియో చేసుకుంటూ మాట్లాడదామంటే అస్సలు కుదరట్లేదండి. అమ్మ అయాన్ చాలా చాలా అలర్జీ చేస్తున్నాడు అనమాట. సో వాడు పడుకున్న తర్వాత వీడియో చేద్దామని అనుకుంటే వాడు ఇప్పుడే నిద్రలేచాడు కదండి, ఇప్పట్లో ఇంక పడుకోడు. సో అప్పటి వరకు నాకు ఆకలిస్తూ ఉంటుంది కదా, సో అందుకని ఇలా రూమ్లోకి వచ్చానమాట, ఇక్కడ ఉండి చేద్దాం వీడియో అనేసి. సో అదే అండి, నేను అనుకుంటున్నానండి చాలా రోజుల నుంచి అంటే డైటింగ్ అంటే డైటింగ్ కాదు, కొంచెం హెల్తీగా డైట్ ప్లాన్ చేద్దామని ఇంతకుముందు కూడా మీకు ప్రీవియస్ బ్లాగ్స్ కూడా నేను చెప్పుకుంటాను చేయాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను అనేసి, కానీ అస్సలు కుదరట్లేదండి. సో మోస్ట్లీ అనుకుంటున్నాను ఈరోజు నుంచి కానీ రేపటి నుంచి కానీ ట్రై చేద్దాము కొంచెం హెల్తీగా డైట్ తినడానికి అనేసి. సో ఒకవేళ నేను కనుక స్టార్ట్ చేస్తే హెల్తీగా కొంచెం డైట్ ఎలా తీసుకుంటున్నాను ఏంటి అనేది సో రెగ్యులర్గా నా బ్లాగ్స్ కూడా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దోసకాయ తింటున్నానండి. ఎవరైనా తింటారా లేదా నాకు తెలీదు, సో నేనైతే తింటాను, అప్పుడప్పుడు తింటూ ఉంటాను అనమాట. నాకు ఇది కామన్ థింగ్ అనమాట, అంటే రోజు తింటానని చెప్పను కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటాను అనమాట. సో పైగా నాకు బీపీ వచ్చినప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా తింటూ ఉంటాను. ఎక్కువ వెజిటబుల్స్లో నేను తినగలిగేవి దోసకాయ, టమాటా కూడా నేను ఎందుకో అంత అంటే బాగుంటుంది కానీ నేను ఎక్కువ తినలేనండి. సో నాకు దోసకాయ అంటే చాలా ఇష్టం, కీర దోసకాయ అంటే చాలా ఇష్టం అనమాట. సో మోస్ట్లీ నేను ఇవి తినడానికి ట్రై చేస్తాను. క్యారెట్ అవి కూడా ఎక్కువ తినడానికి నాకు అనిపించదండి, తినాలని అనిపించదు అనమాట. సో మంచివి అవన్నీ కూడా యాక్చువల్గా తినాలి, క్యారెట్ బీట్రూట్ ఇలాంటివన్నీ కూడా. సో నేను పచ్చి కూరగాయలంటే నాకు క్యారెట్ దోసకాయ రెండు పక్కన పక్కన పెట్టి ఏది మీరు తింటారు అని అంటే నేను దోసకాయ తీసుకుంటానండి, నాకు ఎందుకో ఇష్టం అనమాట. పైగా నాకు ఇప్పుడు బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది కదా, పొటాషియం ఎక్కువ ఉంటుంది అనేసి కొంచెం ఫుడ్లో కూడా ఇలాగనమాట. ఇప్పుడు మనం మస్క్ మెలన్ కూడా చాలా మంచిదండి, అందులో కూడా చాలా పొటాషియం ఉంటుంది. సో ఎవరైనా బీపీ పేషెంట్ ఉంటే ఒకవేళ పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని అనుకుంటే ఇలా దోసకాయని కానీ మస్క్ మెలన్ని కానీ ఇలా కొన్ని బనానాస్ని కానీ ఇలా ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి, మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి చాలా ఐటమ్స్ చూపిస్తాయి. సో కొంచెం మీరు హెల్త్ను కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకోండి. అలానే మీరు దోసకాయ తినాలి అని లేదండి, మీకు ఏ బ్రేక్ఫాస్ట్ నచ్చితే ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. కానీ నేనైతే ఈరోజు మార్నింగ్ ఇలాగ హెల్తీగా తినేస్తూ ఉన్నాను అనమాట. సో దోసకాయ తినేస్తూ ఉన్నాను. సో 11 o'clock అలాగా ఏదో ఒకటి అండి, నేను రెగ్యులర్ పలాంది అని లేదు, ఆ టైంలో నాకు ఏది తాగాలనిపిస్తే అది తాగుతానండి. 11 o'clockకి హాట్గా టీ తాగాలనిపిస్తే టీ, కాఫీ తాగాలనిపిస్తే కాఫీ, లేదు హార్లిక్స్ తాగాలనిపిస్తే హార్లిక్స్ బూస్ట్ ఇట్లా ఏదో ఒకటి అండి, లేదు ఉట్టి పాలు కూడా తాగేస్తానండి, కొంచెం షుగర్ వేసుకొని పాలేం తాగేస్తాను అనమాట. సో 11 o'clockకి నాకు ఆ మూడ్ని బట్టి ఏది తాగాలనిపిస్తే అది తాగేస్తాను. సో ఇదే అండి, నేను మళ్ళీ తాగేటప్పుడు కూడా నేను ఏం తాగుతున్నాను చూపిస్తాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంతే అండి, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ దోసకాయ. ఇప్పుడు తింటున్నాను, 9:30 అవుతుంది టైము. సో ఇప్పుడు 9:30కి దోసకాయ తింటూ ఉన్నాను. 11 o'clockకి హాట్గా మిల్క్ కానీ కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి తీసుకుంటారండి. సో ఎర్లీగా మేము మోస్ట్లీ 12:30 1 o'clock అలా బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేస్తాను. సో ప్రాబ్లం క్లియర్ అనమాట. సో అదండి, నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షను నేను ప్రిఫర్ చేసేది అయితే దోసకాయ అనమాట, నాకు ఇష్టం కూడా అండి. సో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. నాకు ఎందుకు అండి హెవీగా బ్రేక్ఫాస్ట్ చేయడం కన్నా కూడా లైట్గా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం నాకు ఇష్టం అండి. అందరూ అంటుంటారు కదా బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవాలి, లంచ్ మీడియంగా తీసుకోవాలి, డిన్నర్ని స్కిప్ చేయొచ్చు లేదంటే చాలా లైట్గా తీసుకోవాలి అనేసి. నాకు ఎందుకు అండి నైటు అంటే మేబీ మధ్య మధ్యలో నాకు లేయాల్సి వస్తుంది కదండి అయాన్ పాల ఇవ్వడానికి, అందుకో ఏమో తెలియదు కానీ నైట్ మాత్రం నేను నీట్గా తిని పడుకుంటానండి, ఎందుకంటే నాకు పొట్టలో ఒకవేళ ఆకలి వేస్తుంటే నిద్ర రాదనమాట. సో అందుకని నేను మాత్రం నైట్ ఫుల్గా తిని పడుకుంటాను. సో ఆఫ్టర్నూన్ అయినా స్కిప్ చేయగలను, మార్నింగ్ అయితే అసలు తినకుండా కూడా ఏ ఫ్రూట్స్ కూడా తినకుండా ఉండమన్నా ఉండగలను అనమాట ఆఫ్టర్నూన్ వరకు, కానీ నైట్ మాత్రం నేను మీల్ స్కిప్ చేయలేనండి, నాకు ఆకలి వస్తుంది అనమాట.
సో అదండి సో ఇవి నిన్నటి పాలండి నిన్న మా వారు కూడా రాలేదు కాబట్టి పాలన్నీ మిగిలిపోయి ఉన్నాయన్నమాట సో అందుగురించి ఈరోజు పాలు ఉంటే ఉంటాయిలే నిన్నటి పాలు ముందు తాగేద్దామనేసి అవి వెయిట్ చేసుకుంటూ ఉన్నాను ఈరోజు పాలు చూడండి పొంగొచ్చి అలాగే ఉండిపోయినాయి ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను సో ఈ పాలు నేను ఈరోజు హార్లిక్స్ తాగుదామనేసి నేను ఏంటంటే ఈ మధ్య బాటిల్స్ తెప్పిస్తే సరిగా తాగట్లేదండి ఇంట్లో ఎవరు అవి బాగా గట్టిగా అయిపోతున్నాయన్నమాట ఎందుకు అలా వేస్ట్ చేయడం అని శాచెట్స్ తెప్పించి పెట్టుకుంటున్నాను ఈ మధ్య ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా కలుపుకొని తాగేయచ్చు వేస్ట్ కాదనే ఉద్దేశంతోనండి మన బోర్నవిట తెప్పిస్తే బోర్నవిట కూడా అలాగే గడ్డగట్టిపోతే బాధ అనిపించిందండి వందలు వందలు పెట్టి తెచ్చుకొని ఎందుకు పాడు చేయాలనేసి సో నేనైతే ఇప్పుడు ఇంకా 11:30 అలా అవుతుందండి ఇంకా పాలు తాగుతాను హార్లిక్స్ తాగేస్తున్నాను హార్లిక్స్ తాగాలని ఏం లేదండి కాఫీ టీ ఏదైనా తాగుతానండి పలాందే తాగాలని ఏమి లేదు ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేసేస్తానండి ఎందుకంటే చాలా లెందీ అయిపోయింది కంటిన్యూషన్ రేపు చేస్తాను సో ఓకే అండి మార్నింగ్ చూసారు కదండి నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే దోసకాయ తిన్నాను అనమాట అదే అండి కొంచెము బీపీ అది కంట్రోల్ చేస్తుంది పొటాషియం ఉంటుందని అన్నమాట అప్పుడప్పుడు కొంచెం హెల్దీగా తినడానికి ట్రై చేస్తున్నానండి రెగ్యులర్ అంటే రోజు ఇదే తింటానని కాదండి మారుతూ ఉంటుంది ఈరోజు అలా తింటున్నాను కదా కొంచెం హెల్దీగా తింటున్నాను కాబట్టి మీకు కూడా చెప్తాం ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే వీడియో చేశానమాట అలాగే ఇప్పుడు కొంచెం మామూలుగా కాఫీ టీ ఏదో ఒకటి తాగుతూ ఉంటాను డైలీ రెగ్యులర్గా సో ఈరోజైతే పాలు తాగాలనిపించింది సో అందుకనే హార్లిక్స్ కలుపుకొని తాగేశాను ఇంకా లంచ్ ఇంకా స్టార్ట్ చేయలేదండి లంచ్ అయితే ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి సో వీలైతే కంటిన్యూషన్ చేయడానికి బ్లాగు రేపటికి ట్రై చేస్తాను లేదు అని అంటే రేపు సపరేట్గా వేరే ఏదైనా బ్లాగ్ పెడతానండి తెలీదు ఎందుకంటే మా అయాను మూడు ఈ మధ్య ఒక రకంగా ఉండట్లేదండి సో వాడు సరిపోతుందన్నమాట సో నేను కంటిన్యూషన్ చేయగలనా లేదా తెలీదు కంటిన్యూషన్ చేస్తే తప్పకుండా పెడతానండి సో ఓకేనండి అప్పటి వరకు మా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్